ఎందుకంటే ఏదైనా కానీ చదువుకున్న ఆన్సర్ వచ్చినట్టయితే దానికి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఏదైనా ఎక్కడో వేరే కాలేజ్ వేరే స్కూల్లో రాయాల్సి ఉంటుంది అనే ఒకే ఒక భయం తప్ప, మరి మీరు ఒక గంట ముందు వెళ్ళి అక్కడ ఉన్నట్టయితే మీకు టెన్షన్ ఫ్రీ అవుతారు. కాబట్టి రేపు ఒక్కరోజు ఖచ్చితంగా ఒక గంట ముందు వెళ్ళి మీ సెంటర్ ఎక్కడెక్కడైతే సెంటర్ ఉందో ఆ సెంటర్కి తప్పకుండా ఒక గంట ముందు వెళ్ళండి. ఎందుకంటే టెన్షన్లో మీకు ఎగ్జామ్ సంవత్సరం మొత్తం చదివిండు కానీ మీరు ఇప్పుడు రాయబోయే ఎగ్జామ్స్లోనే ఈ సంవత్సరం మొత్తం మీ నాలెడ్జ్ అంతా బయటపడుతుంది. మీరు ఇంత సంవత్సరం మొత్తం చదివినా కానీ ఈ ఎగ్జామ్లో రాయకపోతే సంవత్సరం మొత్తం కష్టపడిన కష్టమంతా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఒక గంట ముందు వెళ్ళినట్టయితే మీకు అక్కడ వాతావరణానికి అలవాటు పడతారు. అలవాటు పడితే మీ టెన్షన్ ఉండకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒక గంట ముందు వెళ్ళి రేపు అంటే మేము ఆ గంట లోపలనే మేము ఏమో చదివేస్తాం అనుకోకండి. సంవత్సరం మొత్తం చదివి ఆ గంట లోపల ఎలాగూ చదవరు. కాబట్టి ఒక అర్ధగంట గంట ముందు నుంచి చదవకండి. ఎందుకంటే అంతకుముందు చదువుకున్న దాన్ని స్పీడ్గా ఏదైనా రిపీట్ చేసుకున్నట్టయితే ఉన్నది కూడా మర్చిపోతారు, కన్ఫ్యూజ్ అవుతుంది. ఓల్డ్ హై స్కూల్లో చదువుకున్నారు. ఓల్డ్ హై స్కూల్ అనేది జగిత్యాల పట్టణానికి ఒక మంచి పేరున్న స్కూల్. ఆ స్కూల్ పేరును మీరు కూడా ముందు నిలబెట్టాలని కోరుకుంటూ, అలాగే ఈ స్కూల్ నుంచి ఎంతోమంది పెద్ద మేధావులు ఉన్నారు, అందులో మీరు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ స్కూల్లో పేరును మీ పేరెంట్స్ అందరి పేరును నిలబెట్టాలని, అలాగే టీచర్స్ అందరి పేరు నిలబెట్టాలని కోరుకుంటూ. నిజంగా ఒక ఉపాధ్యాయులు అనేది చాలా ముఖ్య పాత్ర. ప్రతి ఒక్క ఎవరైనా కానీ ఇంజనీర్ డాక్టర్ అంటారు కానీ ప్రతి ఎన్నో కోర్సులు ఉంటాయి, అవన్నీ కోర్సులు నేర్చుకున్నా కానీ ఎవరికి కూడా ఒక ఇది ఉండదు. టీచర్స్ మాత్రమే ప్రతి ఒక్క విద్యార్థిని వాళ్ళ స్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నట్టు ఉపాధ్యాయులకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది. వాళ్ళు రిటైర్మెంట్ అప్పుడు మా విద్యార్థులు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు వారు గర్వంగా ఫీల్ అయ్యే ఒక మంచి ఉపాధ్యాయ వృత్తి. ఆ వృత్తికి మీరు మీరు నిజంగా మంచి పొజిషన్లో ఉంటే ఉపాధ్యాయులు కూడా సంతోషపడతారు, వారికి కూడా సంతోషంగా ఉంటుంది. మీ పేరెంట్స్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని, అలాగే ఓల్డ్ హై స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్. ఆశయంతో ఆశీర్వదించినటువంటి గౌరవనీయులు బ్లాక్ పెన్ను హెడ్డింగ్లు పెట్టడానికి, బ్లూ పెన్ అని రాయడానికి, నేను చెప్పినట్టుగా మార్జిన్ చక్కగా పెట్టడానికి, మార్జిన్ పర్ఫెక్ట్గా స్కేల్ మార్జిన్ ఇవ్వాలి లెఫ్ట్ సైడ్, మీకు మార్జిన్ ఇవ్వడానికి స్కేల్ కూడా తీసుకొచ్చారు మేడం గారికి ప్రత్యేక ఐక్యం. వరప్రసాద్ రేపటి నుంచి ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ మార్చి 2018 మరి ప్రారంభం కాబోతున్నాయి. మార్నింగ్ 9:30 నుంచి మరి 12:15 దాకా. ఈరోజు గవర్నమెంట్ హై స్కూల్ ఓల్డ్ హై స్కూల్లో మరి విద్యార్థులకు మరి గౌరవ చైర్పర్సన్ విజయలక్ష్మి
గారి ఆధ్వర్యంలో స్కేల్స్ పెన్స్ అనేటువంటిది పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ మరి రేపు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష అనేటువంటి భయం లేకుండా, ఎందుకంటే ఉన్నటువంటి పిల్లలంతా కూడా వివిధ సెంటర్లో పడి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎటువంటి అసహనానికి లోన్ కాకుండా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాని అందరికీ కూడా ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నప్పటికీ మరుసటి రోజు ఉన్నటువంటి పేపర్ మీద జరిగినటువంటి వాటి మీద అప్లై చేస్తూ మరి జరగబోయేటువంటి ఎగ్జామ్ మీద కూడా మన సబ్జెక్ట్ టీచర్లతో సినాప్సెస్, తర్వాత ఏ విధంగా క్వశ్చన్ పేపర్ రావచ్చునే దాని మీద కూడా మళ్ళీ క్లాసులు అనేటువంటివి నడుస్తాయి. ఇవి 28వ తేదీ కూడా ఈ క్లాసులు నడుస్తాయనుకుంటే విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాస్ అయ్యే విధంగా, చివరి మినిట్లో కూడా పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోండి మరి సూచించబడతాయి.